చాలా కష్టపడి వెళ్ళారు తాజతీగా మాట్లాడడం మానే రామన్నది నీకు దన్నరా ఏదైనా ఒక విషయం ఉంటే కంటెంట్ వచ్చి కట్టే తిట్టే చెప్పరా నువ్వు సోదినా కొడుకులాగా ఖాళీగా ఉంటావో తెలియదు పొద్దున్నంత దింగి మింగి తినదంతా కూడా వచ్చాడు ఖాళీ కూర్చుని అరిగించుకుంటావో తెలియదు నాకు కొడక నువ్వు ఎందుకు వస్తావు ప్రెస్ ముందుకు వస్తా తాయితీగా నలభై ఐదు రోజులు ప్రెస్ మీట్లేరా పో అనర్గలంగా మాడేది ఉండదు ఒక విషయాన్ని పది పర్యాయ పదాలు పది ఉపమానాలు నీ ఏదో ఉపా మాకు వేసి అంతసేపు మాడతాయింది కదా బాబా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఏ వచ్చాడు చెప్పి సావచ్చు కదా నువ్వు అవినీతి అని చెప్పి కొండీ పట్టాడు అన్నావు నేను చెప్తాను రా అబ్బాయి ఒరే పెద్ద బుక్ కోటి మాట్లాడితే చంద్రబాబు ఇప్పుడు నీ వీడియో ప్లే చేసి కౌంటర్ చేసి ఓపిక లేదు మాట్లాడితే చంద్రబాబు నాయుడు డాడీ అన్నావు నేను మాట చెప్తాను చంద్రబాబు నాయుడు నీకు డాడీ ఈ నీకు రాజకీయ భవిష్యత్తుకి భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు వ్యక్తి కాబట్టి మీ నాన్న అడితే చెప్తాడు క్లారిటీ ఏంటన్నది మాకైతే తెలియదు అందుకని నీకు డాడీ మాట్లాడితే డాడీ మీద ఏదైనా ఎట్టకారంగా మాడుతున్నావు కదా నీ బతుకు టీడీపీతో మొదలైంది కాబట్టి నీకు పార్టీలు మారడం నీ బొతుకు అలవాటు కాబట్టి అందుకు నువ్వు ఏడు నీకు ఏదైనా నారా లోకేష్తో నీకు ఏదైనా గొడవ ఉంటానో లేకపోతే చంద్రబాబు నాయుడు నువ్వేడు నీకు డాడీ ఒత్తేడు నీకు తమ్ముడు అవుతాడు ఇంకేంటి అన్నది మాకు అయితే తెలియదు మరి ఎందుకంటే నువ్వు అలాగే ముబ్ ముప్పుగా మారుతుంటావు కాబట్టి వెస్టర్ లోపల నేను లోపల్లోకి అయితే వెళ్ళదలుచుకోలేదు నేను అలాగే ఇంకో రెండు ఏంటంటే ఇక నీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే అవినీతి చక్రవర్తిని చంద్రబాబు నాయుడు మీద పుస్తకం వేయించి చాలా అడావిడి చేసి కోడికత్తి మెటర్ కూడా చాలా ప్లాన్ చేసి అక్కడ గీత ఇట్టించింది కూడా చంద్రబాబు నాయుడే వాళ్ళ అమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన క్యాంటీన్ నడుపుతున్నాడు నా మీద మటర్లు చేసి నన్ను రేపు చేయబోరని చెప్పి రోడ్డెక్కినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరైతే ఉన్నాడో ఇలా అడుగు అడిగి అన్నా నేనేమో కొండంతవి ఎలాకంటున్నానన్నా నువ్వేమో ఎలక తోక కూడా పీకలైపోవు ఆ ఇంటికి కూడా పీకలైపో చంద్రబాబు నాయుడిని నువ్వంతా కూడా మొండమో పేడుపులు ఎడిసావు అని చెప్పి అందరూ కూడా జనంఛి అన్నారు ముఖం మీద ఆ పుస్తకం మీద నాకు ఎత్తే మంత్రి కింద సుమోటాగా నేను డీజేపీ కలిసి ఒక యాభై ఎఫ్ఐఆర్లో ఏ ఒక అరవై ప్రైవేట్ ప్లెయింట్లు కూడా మేము ఫైల్ చేస్తామన్నా చంద్రబాబు నాయుడు కొడుకుని ఓటి మీద తెచ్చేస్తామన్నా అసలు ఏమి చేయలేకపోతే మాత్రం మనల్ని తేడా అనుకుంటారని నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాము ముందు ఏడు ఇక నీ సబ్జెక్టుకు వస్తే నువ్వు పెద్ద పెద్ద ల్యాండ్లు మింగేసేంత ఎంత నీకే నీకేడతారా నిన్ను ఎదర సోమెటో వ్యాపారం కింద పెట్టి వెనకాల రెడ్డి కోట మీద గేమ్ నడుపుతుంది మేము ఒకరికి అంత సీన్ ఇచ్చేస్తారా నీకు నిన్ను వేల కోట్లు సంపాదించిన సీన్ నీకు ఇచ్చేస్తారా ఒకరు లోకల్ మినిస్టర్ కదా నువ్వు ఏదో రబ్బర్ స్టాంప్ కలగా గన్మెంట్లు బొక్క ఆ ప్రైవేటు అవి బయస్కి తిరుగుతాం ఫంక్షన్ గట్లుకి వెళ్తాం రిబ్బన్ కటింగ్లు చేస్తాం అది కూడా నూడిల్స్ పాయింట్లు మసాజ్ పార్లర్లు ఇని బొతిక్కి అంతకు మించి నీకు ఏం సీన్ ఉందని అడుగుతున్నాను నేను నీకు వేల కోట్లు మింగేసాను సీని ఎందుకు ఇస్తారు నీకు నీ చిన్న చిన్న గవర్నమెంట్ ఉద్యోగాలు నన్ను ఆ చిన్న పిల్లల్ని అని పిలుచుకున్నా కదా అయ్యి అప్పబ్బా మాటలు చెప్పాలి వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నటువంటి స్కేముల్లో నిందలు రాడం తప్ప నీకు వేల కోట్లు ఎంత బాగుందో అంటున్నా వీడియో మధ్య ఎందుకు బాగుంటుందా నేను రానిస్తారా పదివేలు కోట్లు నేను తినెత్తారా నేను తినరు ఎంత కాదన్నా సొంత పొడివి కట్టి నీ మీద ఏదో బాధను ముద్దు ముద్దుగా అలా సాగదీసి మాట్లాడుతున్నా నీకో మాకో ఇంట్లో ఉన్న వదునుకో నచ్చుద్ది పోలే మా వాడే కదా అని వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది అన్నాను నేను నిన్న ఇలా ప్రెస్ మీట్లు పెట్టడం ే మంత్రిని చేసేది గుర్తుపెట్టుకో నీకు శాఖ లేదు బొక్క లేదు బొచ్చి లేదు ఫోటో స్టిల్ స్టీల్ కోసం ఉన్న దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ప్లేంట్ లాగా మొత్తం మ్యాప్ వేసేదో చూసావు తప్ప నిన్ను ఏ పని వాళ్ళ ఎవరు నీకు రాదురా నీకు రాదు అన్నదే క్వాలిఫికేషన్ అంతకే మంత్రి పదవి ఇచ్చారు నీకు నీకేమన్నా కొద్దిగా మొదటి తెలివితేటలు నా మాదిరి నిన్ను ఈసి ఎక్కడ పెట్టాలని పెడుతుంది నేను గుర్తుపెట్టుకో అది అది నీ బొత్తి ఏంట్రా అంటే నీకు నెల నెల జీతవాళ్ళు ఎత్తున్నారు అనుకున్నా కాదు ప్రజలు ఎత్తున్నారు నిన్ను ఎందుకు అంటే ఆ వైట్ బట్టలే కూడా వాళ్ళే కుట్టించుంటారు లేకపోతే నిన్న ఏదో చిన్న స్కామ్ ఒక కోటి రెండు కోట్ల వరకు అయితే నీమే పెద్ద విజిలెన్స్ ఉండదు కదా ఏదో పదో ఇరవై దాటి ఏదైనా చేసి చూపించు వేసారెడ్డి గారి నుంచి వస్తుంది ఏంటి సారదాగా వెళ్ళాలి అని సజ్జల నుంచి వస్తుంది నీ ఒత్తికి నువ్వు రెండు వందలు మూడు వందలు వెయ్యి కోటి నిన్న ఎక్కడ తిన్నెత్తారు నీ పేరు చెప్పి నీ శాఖలో ఉండగా నీతో సంతకాలెట్టి చాలా ఏమన్నా తినాలి వాళ్ళు ఆ క్లారిటీ అయితే నాకు ఉంది ఇక కంటెంట్లోకి వెళ్తే భూ ఆక్రమాలని నువ్వు చేసుకున్నా నిన్ను పిలక తోకట్టుకుని అలా గుంజేస్తారు రబ్బాయి నీకు తెలుతుంది నీకు రాజకీయం కానీ నీకు ఆకేదో లీప్ ఏదో ఫ్లవర్ ఏదో తెలుతుంది నీకు నిన్న వాళ్ళ కూరలో కరేపాకులో వాడుతున్నారు అంతే నువ్వు కోపు కదా ఇక అక్కలే నాకుపోతే సంఘితం అయ్యిదా సచ్చిదా ఇలా పెట్టి సోమేద వ్యాపారం చేద్దాం నీతో చేస్తున్నారు కాబట్టి నువ్వంత గొడ్డలు చింపుకోకు అక్రమాలు నీ ద్వారా జరిగిన నీ మీదగా జరిగినా నీ పరిధిలో జరిగినా నువ్వే బాధ్యుడు అవుతావు అందుకని నీ శాఖలో అవకతవకలో లొక్కలొక్కలో చిన్న చిన్నపాటి పోట్లు ఏమన్నా ఉంటే ఆ లూజ్ హెడ్స్ అన్నీ ఇప్పుడే క్లియర్ చేసుకో నెక్స్ట్ అలాగే ప్రభుత్వం రాదు నువ్వు ఎంత గొడ్డలు చింపుకున్నా రాదు నువ్వు మాడితే అవినీతి ఏం జరుగుతుంది కొండల్లోంచి తనల్ సేయట్లేదా చిరంజీవి గారు కట్టుకోలేదు ఈ బోకు మాటలు అనవసరం చారిత్రకమైన నేపథ్యం ఉన్నటువంటి ఋషికొండను బోడిగుండు కొట్టడం అన్నది మీ ప్రభుత్వం కాదు మీ పార్టీ ఎంతకాలం ఉంటే అంతకాలం చెరపలేని మచ్చగా మిగిలిపోతుంది ఇది అండర్లైన్ చేసి పెట్టుకుని నేను మా ఆడిది కూడా నీకు ఆన్ రికార్డ్ ఉంటుంది గుర్తుపెట్టుకో జూబ్లీ హిల్స్ అనేటువంటిది ఋషికొండ హిల్ అనేటువంటిది ఒకటి కాదు అర్థమవుతుందా నీకు నీ అమ్మకి పక్కోడు అమ్మకి మధ్య ఆప్యాయత ఒకటి అవ్వచ్చేమో కానీ రక్త సంబంధం ఒకటి అవ్వదు ఇది మాత్రం అండర్లైన్ చేసి పెట్టుకో పక్క ఫ్రెండ్ వాళ్ళ అమ్మను కూడా అమ్మా బాగున్నారని అడుగుతాం మనం కానీ మన తల్లి తిడితే పడతాం మన తల్లి కొడితే పడతాం అని అమ్మ కొట్టిన తిట్టినా పడం కదా అలాగా అన్ని కొండలు కొండలు కాదు ఈ ఇంగిత జ్ఞానంతో బతుకు ఋషికొండకు నేపథ్యం ఉంది దాన్ని ప్రజాప్రయోజనార్థం మనం చేయట్లా విజయవాడలో టనల్ వేశారంటే ఆ టనల్ అనేటువంటిది అటు నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర కిలోమీటర్ల పైచీలకు ఆ ఆ ట్రావెల్ టైంని సేవ్ చేస్తుంటే ఉంటే కేఎల్ రావు గారు లాంటి వ్యక్తులు ఎవరో దానికి రూపకల్పన చేసి ఉంటారు దాన్ని అమలు చేశారు అప్పుడు ప్రభుత్వాలు ఇక్కడ లగ్జరీ రిసార్ట్ ఎవడ అడగట్లా ముఖ్యమంత్రి కొంప ఎవడ అడగట్లా అది ప్రజా ప్రయోజనార్థం ఎందుకైంది ఋషికొండను ధ్వంసం చేసి మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు మనం ఇచ్చేటువంటి మేలు ఏంటి వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దీస్ నాలుగు బిల్డింగ్లు కడితే నాలుగు బిల్డింగ్లే కట్టుకోమని సుప్రీం సుప్రీంకోర్టు కూడాను ఎథదే కష్టాలు చేసి బోర్డుగుడు చేసినటువంటి ప్రాంతంలో వద్దర బాబాయ్ అంతకుముందు ఏదైతే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేతిలో ఉన్నటువంటి ల్యాండ్ ఉందో అందులోనే కట్టుకోమని చెప్పారు మీరు ఎన్ని గుడ్డలు చింపుకున్నా ప్రజల్ని ప్రతిపక్ష నాయకుల్ని ఆంక్షల మధ్య రుషికొండకి తీసుకెళ్తున్న దాని వెనకాతలే మీ కాన్స్పరసీ సామాన్యమైన సాధారణమైన ప్రజానీకానికి కూడా అర్థమైంది గుడివాడ అమర్నాథ్ నువ్వు ఇంకో వంద ప్రెస్ మీట్లు పెట్టినా అనకాపల్లి టు విశాఖపట్నం మీ ప్రభుత్వ వైఫల్యానికి కప్పుపుచ్చే సమర్థత శక్తి నీకు కానీ నీకు వెనకాతల ప్రెస్ మీటింగ్ పేపర్ రాసి ఇచ్చేటువంటి మీ డాడీకి కానీ లేవు డాడీ అంటే చంద్రబాబు డాడీ కాదు సజ్జల్ డాడీ మీ అందరికి ఒకడే కామన్ డాడీ ఉంటాడు వైఎస్ఆర్ సిపిలో సజ్జల్ డాడీ సజ్జల్ డాడీ సజ్జల్ భార్గవకే కాదు భార్గవ రెడ్డికే కాదు మీ అందరికి కూడా డాడీ ఆ డాడీ చెప్తేనే మీరు మాడాలి తప్ప ఇండివిజువల్ మీ బతుకులు నువ్వు ఎప్పడానికి ఓపెన్ ఉంది మీ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ అని ఉంది ఎట తె పెడితే నేను ఎవరు ఏది మాట్లాడినా వాట్సాప్లో మెసేజ్ వస్తుంది చదువుకుంటారు ఆ కంటెంట్ బట్టి అని లేదో అంటోళ్ళు కొంత ఏదో ఎక్స్ట్రా డెవలప్మెంట్ చేస్తూ మాడతా నీకు అది కూడా లేదు కాబట్టి మక్కి మక్కి నీకు వచ్చిన ముదు ముందు మాటలతో మొదల మాటలతో అయ్యే మాకుండా వెళ్ళిపోతావు నీ వీడియో అంతా ప్లే చేసి ఓపిక లేదు రుసుకొండ కంటెంట్ గానించి పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి చేసిన ఆరోపణలు కానించి నీ మీద పెద్ద స్థాయి ఆరోపణలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆటలకి సంబంధించి నువ్వే ఆ లూజ్ హెడ్స్ టైడ్ చేసుకో రింటికి సెట్ రావడైపోతావు శివరాగర్కి అయ్యే శ్రీలక్ష్మి అంటే పరిస్థితులు నీకు తీసుకొస్తాడో నీకు అర్థం అవ్వట్లేదు మనో నేపథ్యమే ప్రభుత్వ అధికారులని బ్యూరోక్రాట్లని సహచార మంత్రులని ఎమ్మెల్యేలు తొంత తండ్రికి కూడా అవినీతి మచ్చలు చరిత్ర మీ ఓడిది నువ్వేమీ మినహాయింపు కాదు బాతు బచ్చు వాళ్ళ ఆడేటువంటి ఆటలో అందుకు నువ్వు ఎక్కువ తెలుసు అనుకుని వాళ్ళేదో నీకు పంపకొస్తాను నేను ఏదో వాళ్ళ పార్టీలు పిలుతుంటే నేను అక్కడ ఉన్న రెడ్డి ఒకటి నీ భ్రమంలో తప్ప ఏం ఉండదు కూడా వాళ్ళ వాళ్ళ రాజకీయ ఈక్వేషన్సే వేరేగా ఉంటాయి అవి అర్థం చేసుకుని కూరలో కరేపాకు అయిపోకుండా మళ్ళీ శివర్లో వచ్చి కాపులకు అన్యాయం జరిగిందని నువ్వు ఏదో రోజు పెడతావు రే నువ్వు ఏదో ఒక రోజు కాపులు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయడం బెస్ట్ అయితే పెడతావు నీకంటే ఎగిరి ఎగిరి పడ్డా చాలా మంది ఉన్నారా లోనే జాగ్రత్త